నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అన్న. అయితే నేను ఫస్ట్ డే చూసిన సినిమా, ఫస్ట్ డే చూసినప్పుడు థియేటర్ బాగాలే అది, థియేటర్ ప్రాబ్లం వల్ల నేను చూసిన ఏంట్రా బాబు సౌండ్ ఎఫెక్ట్స్ ఏం లేవు అనుకున్నా. తర్వాత ఎప్పుడు చూసినాక అర్థమైంది ఏంటంటే సినిమాని మైండ్ పెట్టి చూడాలి, ప్రతి ఒక్క డైలాగు ప్రతి ఒక్క సీన్ ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. ఎవరైతే సినిమా బాగాలేదని అంటారో, అది నెగిటివ్ టాక్స్ ఇస్తారో, వాళ్ళకి సినిమా చూడడం రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాని అర్థం చేసుకోవడం రాదు. వాళ్ళకి ఏం కావాలంటే జస్ట్ సినిమా సాంగ్స్ ఎగ్గుద్దుతో ఎగిరిపోయి పడిపోవడం అది ఇది ఉంటేనే చాలు. ఇట్లాంటి సినిమాలు మనల్లకి నచ్చాలంటే టైం పడుతుంది, ఒక్కొక్కటి రెండు సార్లు చూస్తేనే అర్థమవుతుంది సినిమా. అంతేగాని నెగిటివ్ టాక్స్ ఏంటి స్ప్రెడ్ చేసేసి మన ఇండియన్ ప్రైడ్ అన్న, మన తెలుగు ప్రైడ్ అన్న ఇది సినిమా, అట్లాంటి సినిమాని మనల్ని ఫ్లాప్ చేసిరు. ఫ్లాప్ అని అంటారు, ఫ్లాప్ గాలే ఫ్లాప్ అని అంటారు. అదే బాలీవుడ్లో తమిళ్లో మొత్తం హిట్ టాక్ ఇస్తారు అందరు. అదే మనల్ని కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తే తెలుస్తుంది అందరికి. ఏంలే అన్న, మళ్ళీ వచ్చి చూడాలంటే మైండ్ పెట్టి చూడండి, మంచి అర్థమవుతుంది సినిమా. సినిమా స్టోరీ ఏంది, సినిమా యాక్షన్ సీన్స్ పెట్టిన బడ్జెట్ విధానం మొత్తం ప్రతిదీ నీకు అర్థమవుతుంది. ఒక్కో సీన్ వెనుక ఒక్కో సీన్, ఏ సీన్ వేస్ట్, ఏ ఎక్స్ట్రా సీన్ కూడా యాడ్ చేయలేదు దీంట్లో. ప్రతి ఎవ్రీ సీన్ ఈజ్ ఇంపార్టెంట్ దీంట్లో. అయితే సినిమా అసలు సస్పెన్స్ మొత్తం సినిమా మొత్తం, నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది ఒక కాన్సెప్ట్తో సినిమా చూస్తే అర్థమవుతుంది. సినిమా మొత్తం కదా బ్లాక్ బస్టర్ అన్న. సినిమాన ఇప్పుడు హీరో ఎంట్రీస్ అవన్నీ హైలైట్. సినిమా ఏం లేదు, సినిమాలోకి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా మూవీ అనేది ఎలా అర్థం చేసుకోవాలనే దాని గురించి మీరు ఎట్లా చెప్తారంటే, మనం స్టార్టింగ్ నుంచి చూస్తే అర్థమైపోతుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు, బాగుందన్న మొత్తం సినిమా మొత్తం అయితే హైలైట్. మనం అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఒక కాన్సెప్ట్ ఉన్న సినిమా చూస్తే అర్థమవుతుంది. అది హీరో చెప్తుండ్రు వస్తుండ్రు అదన్నీ అవన్నీ కాదు, సినిమా మొత్తం సస్పెన్స్ సినిమా పెట్టేసి తీసిర్రు మొత్తం అయితే హైలైట్ సినిమా అయితే బ్లాక్ బస్టర్. సీన్ అంటే సస్పెన్స్ అనే మొత్తం ప్రభాస్ ఓ పోలీస్ లాగా యాక్ట్ చేసి అంత పోలీస్ మొత్తం క్రియేట్ చేసి ఒక దొంగలాగా, తర్వాత ఆ మనీని రాయి కొడుకు అతను అయితే ఆ మనీని సేవ్ చేసుకునేదే ప్రభాస్. అదే మొత్తానికైతే సీన్ మొత్తం అదే, అది మొత్తం సస్పెన్స్లో పెట్టి లాస్ట్కి చెప్తారు. అదే మూవీలో బాబల్ విలన్ ఫైటింగ్ క్యారెక్టర్ ఆడ కిరాక్ అయిపోయింది మొత్తం హైలైట్గా. ఓకే లవ్ సీన్స్ మొత్తం అన్నిటికీ అన్నీ ఉన్నాయి అన్న, మొత్తం అన్ని హిట్ అన్న మొత్తం కదా సినిమా. ఎవరేమన్నా సరే వచ్చి చూసే తెలుస్తుంది సినిమా. అసలు ఫ్యాన్స్ అనేది ఏమన్న మన కథకు మంచిగా ఉంటే చాలు, హీరో ఎవరైనా ఉండకు ఒక కథ బాగుండి మంచిగా ఉంటే చాలు, అది సినిమా మొత్తం కదా బ్లాక్ బస్టర్గా. బ్లాక్ బస్టర్ బాగానే ఉంది అన్న, ఏం చెప్పలేను. సినిమా మూవీ అయితే బాగానే ఉంది, సేమ్ ఇంగ్లీష్ మూవీ అయితే బాగానే ఉంది, కానీ సినిమా సీన్ బాగాలేదు చాలామంది చెప్తారు, కానీ చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ తెలుగులో చెప్తారు, బయట వాళ్ళు అయితే ఏం చెప్తలేరు. ఇప్పుడు జపాన్లో అమెరికాలో ఫారిన్ కంట్రీస్లో ఇట్లా నడుస్తుంది, ఆడైతే సూపర్ హిట్ అంటారు. ఇక్కడ ఇక్కడ వాళ్ళే అట్లా చెప్తారు, మన తెలుగు వాళ్ళే మనమే పైకి దేవాలి కానీ మనకే డౌన్ చేస్తే ఎట్లా. ఇట్లనే చేస్తుంటారు. బాలీవుడ్ రేంజ్లో ఉందన్న, హైలైట్ బాగా చేశారు, ఫైట్స్ కానీ సీన్ అంతా బాగున్నాయి, సాంగ్స్ అన్నీ బాగున్నాయి. బాగుందన్నా, ఎంత బాహుబలి ఏమని చూసాం కదా, ఇది ఇట బాహుబలి టైప్లోనే బాగానే ఉన్నది. ఓకే ఇంకా కలిసి ఈ మూవీలో అందరూ వర్క్ చేసిన విధానం ఏ విధంగా బాగానే ఉందన్నా, చాలా హార్డ్ వర్క్ చేశారు, చాలా కీప్ ఇట్ అప్ ప్రభాస్. అందరూ సపోర్ట్ చేసి ఇంకా బాగానే నడుస్తుంది, చూడాలి చూస్తే తెలుస్తుంది. అది ఖాళీ బయట మాటలు చెప్తే కాదు, అది కొంతమంది బాగుంది అంటారు కొంతమంది బాగాలేదు అంటారు, ఓ ఫ్యాన్స్ ఏమో చచ్చిపోతారు ఏందో ఏమో. ఓకే అన్న, థ్యాంక్ యూ. లాస్ట్ 10 మినిట్స్ మంచి ఉంది క్లైమాక్స్. ఓకే బాగానే ఉంది, బాగుంది పిక్చర్ చూడొచ్చు ఒకసారి. ప్రభాస్ గారు ఎలా బాగుంది, యాక్టింగ్ బాగుంది, క్యారెక్టర్ కూడా బాగుంది. అంటే మూవీ గురించి నెగిటివ్గా చెప్తున్నారు, నెగిటివ్గా చెప్పే వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఒకసారి చూడొచ్చండి, బాగానే ఉంది పిక్చర్. నెగిటివ్ ఏం నెగిటివ్ అంటున్నారు,
చూసే ప్రేక్షకులు చూసిన వాళ్ళు కొంతమంది బాగుంది, స్టోరీ బాగుంది, ఇక్కడ బాగుంది మూవీ. మూవీలో మీకు ఎక్కువ నచ్చింది? యాక్షన్ సీన్స్ బాగున్నాయి. నెగిటివ్ పాజిటివ్లో చెప్తున్నారు కదా? లేదు, మూవీ మూవీ బాగుంది, చాలా బాగుంది మూవీ. యాక్షన్ సీన్స్ అన్నీ బాగున్నాయి. ప్రభాస్ గారు శ్రద్ధ గారు నటించారు కదా, బాగుంది, యాక్టింగ్ బాగుంది. మూవీలో హైలైట్గా అనిపించిన సీన్స్? యాక్షన్ సీన్సే బాగున్నాయి. సాంగ్స్ పర్లేదు, లైట్గా. మూవీ వచ్చే చిన్న రోజులు అయినప్పుడు అదే క్రేజ్ మీద అంటే ప్రేక్షకులకు మీరు చెప్పే సమాధానం? సినిమా బాగుంది, చూడొచ్చు. సాంగ్స్ ఫస్ట్ సాంగ్, ఫస్ట్ సాంగ్. ప్రభాస్ గారు బాడీ లాంగ్వేజ్ కానీ బాడీ స్టైల్ కానీ ఏ విధంగా మెయింటైన్ చేశారు అనేది? ప్రభాస్ గారు ఈ మూవీలో తన బాడీ లాంగ్వేజ్ కానీ తన బాడీ స్టైల్ కానీ అంతా బాగా చేశారు. బాగుంది సినిమా, చాలా బాగుంది. మూవీలో మీకు ఎక్కువ నచ్చిన సీన్స్? అన్నీ బాగున్నాయి, ఇదని లేదు అదని లేదు, అన్నీ బాగున్నాయి. సూపర్, నెంబర్ వన్ అబ్బా. ప్రభాస్ గారు ఏ విధంగా యాక్టింగ్ చేశారు? బాగుంది, ఆయన యాక్షన్ సూపర్. ఇది మూడోసారి చూడటం. సూపర్, అది అలానే లేదు. హాయ్, దిస్ ఇస్ ఆర్యా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ సందీప్ కిషన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ గైస్, ఐఎమ్ నవీన్ పోలీ షెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.